మెగాస్టార్ చిరంజీవి నూట యాభైవో సినిమాగా కోలీవుడ్ కత్తిని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీకి కత్తి లాంటోడు నెపోలియన్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్న టైటిల్ విషయంలో మెగాస్టార్ బర్డే అయినా ఆగస్టు ఇరవై రెండున క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని టాక్ అంటున్నారు అయితే ఇప్పుడు మెగాస్టార్ గత సినిమాలను చూసుకుంటే ల్యాండ్ మార్క్ సినిమాల మధ్య పోరాటం అనే లింక్ తగులుతోంది మెగా వన్ ఫిఫ్టీలో రైతుల కోసం హీరో పోరాటం చేయటం మెయిన్ పాయింట్ భూముల ఆక్రమణ నీటి కోసం కార్పొరేట్ కంపెనీల దౌర్జన్యం వీటిపై హీరో చేసిన పోరాటం అనే థీమ్ తో ఈ మూవీ సాగుతుంది మెగాస్టార్ నూట ఇరవై ఐదవ సినిమా ది జంటల్మెన్ తమిళ మూవీ జెంటిల్మెన్ ను హిందీలో రీమేక్ చేశారు చిరు ఇందులో లంచం అనే అంశంపై పోరాటం చేస్తూ హీరో దొంగతనాలు చేస్తూ ఉంటాడు ప్రభుత్వంపై విసుగు చెందిన విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాడు చిరు వందో సినిమా ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ చేయిని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వచ్చి తన మంచితనాన్ని నిరూపించుకోవాల్సి వచ్చే రోల్ ఇది వీటన్నింటికీ ముందు చిరంజీవి డెబ్బై ఐదవ సినిమాగా చట్టంతో పోరాటం వచ్చింది ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో టైటిల్లోనే ఉంది న్యాయ వ్యవస్థతో పోరాటం చేయాల్సి వస్తుంది విచిత్రంగా లేదు నాలుగు ల్యాండ్ మార్క్ మూవీస్ లోను చిరు ప్రభుత్వంతోనే పోరాటం చేయాల్సి వస్తుంది మరో స్పెషల్ పాయింట్ ఏంటంటే ఈ నాలుగు సినిమాల్లో చిరంజీవి పాత్ర జైలుకు వెళ్లాల్సి ఉంటుంది